హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంట్లో అందరూ ఉంటున్నారు కదా, ఇప్పుడు పిల్లలు, హస్బెండ్ అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మనం ఇలా ఈజీగా తొందరగా అంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ని. అదే రిబ్బన్ పకోడా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, మనకు కూడా వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా, ఆ లోటోతో వేశాను కదా. ఈ పిండిని అంతా కూడా జల్లించుకోవాలి. అది 1/2 కేజీ లోట. అలా నేను 2 తీసుకుంటున్నాను, అంటే కేజీ అన్నమాట. పిండిని ఎప్పుడైనా సరే వాడుకోవాలంటే జల్లించి వాడుకుంటేనే మంచిది, ఎందుకంటే కొంచెం డస్ట్ ఉంటుంది. నేను కేజీ పిండి ఏకంగా ఒకసారి జల్లించేద్దాం అనుకుంటున్నాను, చాలా తెలివి ఎక్కువైపోయింది, చూసారు కదా. మళ్ళీ అందుకే కొంచెం ఉంచేశాను సెకండ్ టైం జల్లిద్దామని. ఇక్కడ మా దీపు జల్లిస్తున్నాడు అనమాట, అందుకే అలా జల్లిస్తున్నాడు, చూస్తున్నారా. ఇప్పుడు నేను తీసుకున్నాను అనమాట ఆడి చేతుల నుంచి. ఇలా పిండి అంతటినీ జల్లించేసుకోవాలి, లంప్స్ ఏమీ లేకుండా, ఎందుకంటే మళ్ళీ మనం రిబ్బన్ పకోడా వేసినప్పుడు అడ్డంగా ఉండిపోయి పకోడా అనేది కరెక్ట్గా రాదు. జంతికల కన్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. ఇలా బాగా జల్లించుకోవాలి, చూస్తున్నారు కదా, రవ్వ రవ్వల్లా ఉండిపోయింది కదా. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం రిబ్బన్ పకోడా వేసినప్పుడు అవి అడ్డంగా ఉండిపోయి సన్నగా వచ్చేస్తాయి, బాగా రావు. ఇక్కడ నేను 1/2 కేజీ పుట్నాలు తీసుకొని దాన్ని మిక్సీ వేసుకుంటున్నాను. కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ పుట్నాలు లెక్క, అది కూడా నేను జల్లించుకుంటున్నాను, ఎందుకంటే మనకు కనిపించినవి చిన్న చిన్న ఉండిపోతాయి కదా, ఆ ఉండిపోవడం వల్ల సరిగ్గా రావు, అందుకోసమని నేను జల్లించుకుంటున్నాను. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. చూస్తున్నా కదా ఇలా జల్లించేసుకోవాలి మొత్తం అంతా కూడా. జల్లించేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రఫ్గా చిన్న చిన్న పీసెస్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ పైకి వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, ఇవి మనం రిబ్బన్ పకోడా చేసినప్పుడు అడ్డు రాకుండా ఉంటాయన్నమాట జల్లించుకోవడం వల్ల, చూసారు కదా. నేను ఫస్ట్ 1/4 కేజీ వేసి ఆడాను, తర్వాత 1/4 కేజీ వేసి మళ్ళీ జల్లిస్తున్నాను. నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను కదా, అందుకని 2 సార్లు జల్లించాల్సి వస్తుంది. అదే మీరు పెద్ద మిక్సీ జార్లో వేసుకుంటే కనుక ఒకేసారి 1/2 కేజీ వేపనపప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇలా రవ్వ ఉందో. ఇప్పుడు ఇక్కడ కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కారం 3 స్పూన్లు, ఉప్పు 2 చిన్న స్పూన్స్తో వేశాను, మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత వాము కొంచెం తీసుకొని 1-2 స్పూన్లు ఉంటుంది ఉప్పు, దాన్ని 2 చేతుల మధ్యలో బాగా నలిపి వేయాలి. నలిపి వేస్తే ఏమవుతుందంటే దానికి ఫ్లేవర్ అంతా కూడా బయటకు వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, మనకు తెలుస్తుంది వాము వేసినట్టు. నార్మల్గా వేసే కన్నా ఇలా నలిపి వేస్తే బాగుంటుంది. అన్నీ వేసుకున్నాం కదా, ఒక్కసారి అన్నీ కలిపేసుకుందాం. దీంట్లో మళ్ళీ మనం తర్వాత పసుపు నువ్వులు వేస్తాము, చూడండి. ముందైతే వేసినవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాను, ఎక్కడ కారం ఉప్పు ఒక దగ్గర ఉండిపోకుండా మొత్తం పైకి కిందకి అలా అంటూ ఉంటే మొత్తం అంతా కూడా కలిసిపోతుంది నీట్గా. ఈలోపు మనం స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు 1/2 స్పూన్ పసుపు, నువ్వులు 1/2 కప్ వరకు తీసుకున్నాను, ఎందుకంటే నువ్వుల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది, బాగా కనిపిస్తుంది కూడా. అలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత
ఒక్కసారిగా అన్ని కలిపేయాలి. ఇంకా కలిపేశాక ఆల్రెడీ ఇందాక మనం ఆయిల్ మరగబెడుతున్నాం కదా, అది బాగా మరిగినప్పుడు దీంట్లో తెచ్చి వేయాలి. చూడండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, అలా రావాలి ఆయిల్. ఆయిల్ ప్లేస్లో మీరు ఘీ కూడా వేసుకోవచ్చు. వెంటనే చేతులు పెట్టకుండా పౌడర్ అనేది దాని మీద అలాగ ఆయిల్ మీద వేస్తూ ఉండాలి. అప్పుడు ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది, మనకు వేడి అనిపించదు. అప్పుడు చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాను నేను. అప్పుడు నెమ్మ నెమ్మదిగా కొంచెంగా అలా అన్నమాట అలా తీసుకుంటూ ఉండాలి. ఆయిల్ బాగా మరగాలి. పచ్చి నూనె వేసినా నార్మల్ మరగకపోయినా కానీ బారాదు. ఆయిల్ బాగా మరిగితేనే అప్పుడు గుల్లగా వస్తాయన్నమాట ఆకు పకోడీ అనేది. బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఒకేసారి మొత్తం వేసుకోకూడదు. మనకి చపాతి పిండిలా రావాలి, చూసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు జారైపోతే మళ్ళీ కష్టం, అందుకు చూసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆ నీళ్ళు వేస్తున్నప్పుడు పిండిని కూడా పైకి కిందకి అంటూ ఉంటే మొత్తం అంతా కూడా కలిసి ముద్దలా తయారవుతుంది. చూస్తున్నారా ఇలా తయారైంది లాస్ట్కి, చపాతి ముద్దలా ఉంది కదా. ఇది మనం రిబ్బన్ పకోడా వేసుకునే గొట్టం, దానికి ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. చూసారు కదా రెండే హోల్స్ ఉంటాయి దీనికి రిబ్బన్ పకోడాకి. ఆయిల్ అంతా కూడా బాగా రాసుకోవాలి. బాగా రాసుకున్న తర్వాత చిన్న ముద్దను తీసుకొని పొడవుగా చేసుకొని చేతికి ఆయిల్ రాసుకొని తీసుకున్నాను నేను. అది అందులో అలా నొక్కేసి దానికి ఎంత సరిపోతే అంత పెట్టేసి నొక్కేయాలి. నొక్కేసిన తర్వాత పైనుంచి ఇంకోటి ఉంటుంది కదా దాన్ని పెట్టి నొక్కేసేయాలి. ఈలోపు మన ఆయిల్ హీట్ అయిపోయింది కూడా, ఆయిల్ అలా రౌండ్గా తిప్పేయాలి. తిప్పేస్తే కనుక ఆకుపకోడీ రెడీ అయిపోతుంది. ఇదే కనుక బయటని కొనాలంటే చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే కనుక మనకి ఇంట్లో తినడానికి ఉంటుంది, హెల్త్ వైజ్గా కూడా మంచిది. బయట ఆయిల్ ఏది వాడతారో మనకు తెలియదు కదా. చూసారా రెడీ అయిపోయింది రిబ్బన్ పకోడా, ఆకు పకోడా. నేను చెప్పాను కదా నువ్వులు అనేది బాగా తెలుస్తుంది అనేసి. చూసారా నువ్వులు బాగా కనిపిస్తున్నాయి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా నువ్వులు, వామ్మో ఎలా తెలుస్తుందో. పిల్లలు అయితే అసలు వదలను కూడా వదలరు. ఇక్కడ నేను ఇరిపి మరీ చూపిస్తున్నాను చూడండి. చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.